हेलो अंदर की नमस्ते अंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। बिग बॉस सीजन 7 एंतो ग्रैंड गा मुगिसिंदन्नमाट। अयिते रीसेंट गाने पल्लवी प्रशांत विनर ट्रॉफीनी पट्टुकोनी बयटिकि वच्चिन संगति तेलिसिंदे। अयिते आ तर्वात ర్యాలీ చేస్తూ చాలా హడావిడి చేశాడన్నమాట। పోలీసులు ఎంత వారించినా సరే వినకుండా కేసుల వరకు వెళ్లిపోయాడన్నమాట మన పల్లవి ప్రశాంత్। అయితే దీనిపైనే రీసెంట్ గా సయ్యద్ సోహెల్ అండ్ అలానే శోభా శెట్టి సైతం రియాక్ట్ అయిపోయారు। అసలు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, ఓకే మాకు కూడా హ్యాపీగానే ఉంది, బట్ విన్నర్ అయిన తర్వాత ఇలాంటి బిహేవియర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, పోలీసులు చెప్తూనే ఉన్నారు। అక్కడ హడావిడి వద్దు, ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి, ఆల్రెడీ అమర్దీప్ ఫ్యామిలీ ఉన్న కార్ ని అటాక్ చేశారు, అంతేకాకుండా గీతు రాయల్ అండ్ అలానే అశ్విని కార్లను కూడా ధ్వంసం చేశారు। ఇలాంటి బిహేవియర్ అసలు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైనా చేస్తారా చెప్పండి, మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారు, అమ్మాయిలు అని చూడకుండా కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు, మా ఫ్యామిలీ కూడా ఎక్కడో ఉంటుంది, చాలా టెన్షన్ పడుతుంది కదా అన్నట్లుగా చెప్తూనే ఇప్పుడు సోహెల్ వచ్చేసి, అయినా అమర్దీప్ ఏం చేశాడు భయ్యా నాకు అర్థం కాక, ఆ హౌస్ అనేది ఒక రోలర్ కోస్టర్ నేను చెప్తూనే ఉన్నాను కదా, హౌస్ లో ఉన్నాగా నేను కూడా పిచ్చి పట్టినోళ్లాగానే బిహేవ్ చేశాను, బయట నాకు అమర్దీప్ పర్సనల్ గా తెలుసు కాబట్టి చెప్తున్నా, వాడు బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలానే ఉన్నాడు, చాలా మంచి మనిషి, అఫ్ కోర్స్ కోపం వస్తే ఎవరైనా కోపడతారు కదా, కోపం వచ్చినా కూడా హిహి అని నవ్వమంటే కష్టం కదా భయ్యా, అయినా అంతదానికే అమర్ ఫ్యామిలీ ఉన్న కార్ ని ధ్వంసం చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అటాక్ చేయడం అస్సలు నచ్చలేదు, మీ ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లె అందరు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇలానే చేస్తారా, అసలు ఇంత చేసినా కూడా ప్రశాంత్ రియాక్ట్ అవ్వలేదు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది। పైగా ఇప్పుడు పరారీలో ఉన్నాడంట, దీని మీద వెంటనే ప్రశాంత్ రియాక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, థ్యాంక్ యూ అన్నట్లుగా ఈ విధంగా చెప్పుకొచ్చాడనమాట మన సోహెల్।